మీ కావాల్సిన నీళ్లు 22 గంటల్లో సోగై వాళ్ళ అందరికీ సమానంగా ఇచ్చేసారు కోరు. కానీ అసలు లేట్ కాదని 6 గంటల్లో ఇచ్చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ మెటీరియల్స్ పెడుతున్నారు దాన్ని ఒక తీసుకొని ముక్క తీసుకొని
ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ అంటే అది కూడా వేస్ట్ రాకుండా
నాలాగా ఊరు తిరిగిన వాళ్ళు తిరిగి మళ్ళా ఊళ్ళకి వస్తున్నారు. నల్లలో నుంచి నీళ్ళు నచ్చిందంటారా, నదిలో నుంచి వచ్చి తిన్నది ఏమో. మీకు అట్లాంటి సందేహాలు ఏమొద్దు, మీరు లేనిపోయిన ఒకటే పెట్టుకోకండి. మొత్తం మిషన్ భగీరథ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భూభాగ పరిస్థితులను బట్టి, నీటి వనరులను బట్టి 26 సెగ్మెంట్లుగా విభజించారు. కృష్ణా గోదావరి నదుల్లో నుండి తీసుకునే నీళ్లను 5 సార్లు శుద్ధి చేస్తారు. ముందుగా నదులు రిజర్వాయర్ల నుండి 19 ఇంటెక్ వెల్స్ ద్వారా నీటి శుద్ధి కేంద్రాలకు అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు నీళ్లు పంపిస్తారన్న మాట. శుద్ధి కేంద్రాలను 7 లోకి నీటిని పంపించి చిరికే ప్రక్రియ ద్వారా నీటిలోని సంక్షుబ్ధ హానులను క్లియర్ చేస్తారు. స్ఫటికాలతో కూడిన ఆలంను నీటికి కలుపుతారు. ఇట్లా ఆలంను కలిపిన తర్వాత క్లారీ ఫ్లో క్లియర్ ద్వారా 2వ దశ శుద్ధి చేయడం జరుగుతుంది. శుద్ధి చేసి నీటిని తిరిగి ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ద్వారా పంపించి 3వ దశ శుద్ధి చేసి సంపలోకి చేరుస్తారు. సంపలో నుండి నీటిని పంపించే ముందు మళ్ళీ క్లోరినేషన్ చేస్తారు. ఇట్లా 4వ దశ శుద్ధి పూర్తవుతుంది. ఇట్లాంటి నీటి శుద్ధి కేంద్రాలు మొత్తం రాష్ట్రంలో కొత్తవి 50 నిర్మించారు. అంతేకాక పాత ఒక 100 ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క సెగ్మెంట్లో ఎత్తైన ప్రాంతాలకు పైపులు మోటార్ల ద్వారా శుభ్రం చేసే నీటిని చేరుస్తారు. వీటిని గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు. ఈ రిజర్వాయర్కు శుద్ధి చేయబడిన నీరు చేరుకున్నాక గ్రావిటీ ద్వారా పైపు లైన్ల ద్వారా గ్రామాలకు పంపిస్తారు. గ్రామంలో ఉపరితల నీటిని చేరుస్తారు. నీరు పైపుల ద్వారా ప్రయాణించినందున ఓహెచ్ఎస్ఆర్కు చేరిన తర్వాత గ్రామంలోని ఇళ్లన్నింటికీ నీటిని సరఫరా చేసే ముందు 5వ దశ శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా క్లోరినేషన్ గ్రామ పంచాయతీ వారు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు 98% గ్రావిటీ ఆధారంగా తక్కువ ఖర్చుతో పనిచేస్తుంది. ఇంకా దీనికోసం కొత్తవి 50 శుద్ధీకరణ ప్లాంట్స్, 11/33 సంపూర్ణ రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. పాతవి కొత్తవి కలుపుకొని పైపు లైన్ల పొడవు 169,000 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఈ భూమిని 3 సార్లు చుట్టి రావచ్చన్నమాట. మన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉదయం సాయంత్రం నీరిస్తున్నారు. ప్రతిరోజు ప్రతి ఇంటికి నీరిస్తారు. ఈ నీరును అస్సలు వృధా చేయకుండా వాడుకోవాలి. సేవతో ప్రభుత్వం అందిస్తున్న నీటి వివరాలు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో రాము గారు మీరు చెప్పండి. ప్రభుత్వం మనందరి కోసం ఎంతో ఖర్చు పెట్టి అందిస్తున్న పవిత్రమైన మిషన్ భగీరథ వల్ల ప్రాణాధారమైన మంచి నీరు అందరికీ సమానంగా ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం సురక్షితమైన త్రాగునీటిని పొందడం మనందరి హక్కుగా మార్చింది. అంతేకాకుండా గ్రామంలోని ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి సమాన మొత్తంలో నీటి సరఫరా జరిగే విధంగా ఏర్పాటు చేసింది. ఇల్లు ఎరువులో ఉన్నా, దిగువలో ఉన్నా అందరికీ. మరి మన ఊళ్ళో పక్కూళ్ళో 6 రూపాయలు పెట్టి నీళ్ళు అమ్ముతుంది కదా. చిట్ట చివరి ట్యాబ్ 0.2 పీపీఎం అనేది ఉండాలి. అంటే గ్రామాలకు ఇక్కడ నుండి మనం 10 కిలోమీటర్లు జర్నీ చేయాలి. జర్నీ చేయాలంటే ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఉంది, 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గర ఉన్న ఒక 10-15 కిలోమీటర్ల వరకు ఉంటుంది, దాన్ని తీసుకొని టెస్ట్ చేసుకుంటాం. లేదు అంటే అల్పా ఉంది అంటే పర్లేదు, అట్లా రిలీజ్ చేయాలి. అందుకే ప్రతిసారి మన ట్యాంక్లో నీళ్ళు రిలీజ్ చేసే ముందు లొకేషన్ చెక్ చేసుకొని రిలీజ్ చేయాలి. అది గ్రామ పంచాయతీ బాధ్యత. ఇది కంప్లీట్ అయిపోయి మనకి ఇంద్రా విలేజ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత దీనికి మెయింటెనెన్స్ అనేది గవర్నమెంట్ ఒక పాలసీ తయారు చేస్తుంది. అప్పుడు సెంట్రలైజ్డ్ పాలసీ, ఆ జీరో మినరల్స్ ఉన్న వాటర్ తాగడం వల్ల మనకు అన్ని సమస్యలే వస్తుంది. ఈ కాళ్ళు కానీ కీళ్ళు, చాలా కీళ్ళు సౌండ్ రావడం జరుగుతుంది చాలామందికి. దానివల్ల వీక్ అయిపోతున్నాయి, జాయింట్ వీక్ అయిపోతుంది. మీరు చూసినా కదా ఇంతవరకు ఈ వాటర్లో అన్ని రకాల మినరల్స్, మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ ఉన్నాయి. ఏవైతే అన్వాంటెడ్ ఉన్నాయో మనకు అవసరం లేదు, అవన్నీ తీసేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఏమిటో చాలా సురక్షితమైన నీళ్ళు ఇవి, ఇవి తాగి అలవాటు చేసుకోవాలి అనేది ఒక నిర్ధారణకు వచ్చినారు.
కాదంటే అవి ఎప్పుడు బంద్ చేయాలనేది దాని అది ఒక్కటే సంశయం ఉంది. ఎప్పుడైతే మన వాటరు గ్రామంలో ప్రతి ట్యాప్ నుండి ఇళ్లకు చేరుతుందో ఆ రోజు బంద్ చేస్తామనే అభిప్రాయం వాళ్ళకు ఉంది. మొత్తం మీద అయితే ఆ నీళ్లు తాగడం అంత సురక్షితం కాదు అనేది అందరి నోట వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఇది వాళ్ళందరూ కూడా వ్యక్తం చేసిన అభిప్రాయాలు. ఈ మీకేదన్నా డౌట్లు ఉంటే ఈ ట్రీట్మెంట్ ప్లాన్ సంబంధించి ఏదన్నా ఉంటే జెన్యున్ డౌట్ ఉంటే ఏదన్నా ఇబ్రహీంపట్నంలోని డబ్బా గ్రామంలో ఒక ప్యూరిఫైడ్ హౌస్కు అవగాహన ఇచ్చేసిన జైత్యాల నియోజకవర్గ గ్రామ సర్పంచులకు మనందరం జైత్యాల కాన్స్టిట్యున్సీ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి క్షుణ్ణంగా వివరించి ఒక అభిప్రాయానికి తీసుకురావాలని చెప్పేసి తీసుకొచ్చిన మన ప్రియతమ నాయకులు జైత్యాల్ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మనందరం కూడా ఒక అభిప్రాయానికి వచ్చాం. దాదాపు ఇంట్లో అందరూ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ వాటంతో ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తాయి కాబట్టి మనం ఆర్వో ప్లాంట్ నుండి దాదాపు అందరం కూడా అవే క్యాన్స్ వాటర్ తాగడం జరుగుతుంది. కానీ ఈరోజు చూసిన తర్వాత ఆ వాటర్ ఒక నిర్జీవ జలం, అంటే దాంట్లో ఏది ఉండదు, ప్రాణం ఉన్న వాళ్ళకి అవి వణికిరాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి అందులో ఉన్న మనకు ఒంటికి కావాల్సిన మినరల్స్ అన్ని తీసేసి వాళ్ళు జీరో, అవి తాగడానికి పనికిరావు అని చెప్పేసి ఈరోజు అధికారులు ఒక ప్రజెంటేషన్ ద్వారా నిర్ధారణకు రావడం జరిగింది. ఈ యొక్క మిషన్ భగీరథ వాటర్ ద్వారా మన శరీరానికి కావాల్సిన మినరల్స్ కూడా ఏవి కూడా వాటర్లోనే ఉంటాయి ఇవి యాడ్ చేయకుండా. కానీ మనకు ఆరోగ్య ప్లాన్లు ఏం చేస్తారంటే మేము యాడ్ చేస్తామని చెప్తారు. కాబట్టి ఏవి కూడా కోల్పోకుండా ఒక నాణ్యత ప్రమాణాలు పాటించి గ్రామ గ్రామానికి అందించి ప్రజలు సురక్షితమైన నీరు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఈరోజు ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జైత్యాల నియోజకవర్గమే కాకుండా జైత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం బతకడానికి కావాల్సింది నీరే ప్రధాన కారణం. అది ఒక ఆలోచన, వారి ఆలోచన నుండి ఈరోజు రూపాంతరం చెంది దాదాపు పూర్తయింది. ఎక్కడెక్కడ కొంత గ్రామాలలో అసౌకర్యంగా ఉంది పైప్ లైన్ల ద్వారా, అవి కూడా ఈ శ్రీనివాస్ గారికి మంత్రులు మన మంత్రి గారు ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. తొందరలో ఫిబ్రవరి నెలలోనే పూర్తి చేసి ఇంత సురక్షితమైన వాటర్ కూడా గ్రామంలో ప్రజలందరూ తాగి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా కూడా ఈ యొక్క మిషన్ భగీరథ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే చూస్తూ ఉంటే దాదాపు ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్ ఫుల్ సీజన్లో నిండుగా ఉండేవారు. కానీ మన ముఖ్యమంత్రి గారు నీరు గాలి ప్రధానం అని చెప్పేసి నీటి సమస్య ఉండద్దని చెప్పేసి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా స్వచ్ఛమైన గాలి కావాలి, గాలితో పాటు వర్షాలు కురవాలి, వర్షాలు కురిస్తేనే రైతులు ఆనందంగా ఉంటారని చెప్పేసి హరితహార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే గ్రౌండ్ లెవెల్ నుండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి చెట్లను నాటాలి, చెట్లతోనే వర్షాలు కురిస్తే రైతులు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉంటారని చెప్పేసి ఇది చిన్నది కావచ్చు ఒక చెట్టు. గత ప్రభుత్వంలో చూస్తే నీళ్ళు అంటారు, చెట్లు అంటారు, ఎప్పుడు చూసినా గ్రీన్ ఛాలెంజ్ అంటారు, మనిషికి ఐదు చెట్లు మొక్కలు నాటాలంటారు. కానీ ఇది ఎక్కడికి దారితీస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. మనం భవిష్యత్తులో పిల్లలు బావి తరాలు బాగుండాలంటే స్వచ్ఛమైన నీరు గాలి తీసుకొని ఆరోగ్యంగా ఉంటానే ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మనిషిగా అవసరం కాబట్టి ఆరోగ్య తెలంగాణ వైపుగా మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఆరోగ్య తెలంగాణ సాధ్యమైతేనే మనం కలలుగన్నా
బంగారు తెలంగాణ సాధ్యమైందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కళలకు అనుగుణంగా ఈరోజు వారి మార్గదర్శకాలలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఆరు నిమిషాలు కృషి చేసి గ్రామ సర్పంచుల వరకు వార్డు మెంబర్లతో సహా ఈరోజు ఈ నీటిని ముఖ్యంగా ఎందుకు తీసుకొచ్చారంటే మా సంజయన్న గారు గ్రామాల్లోకి వెళ్తాయి, గ్రామాల్లో చూడాల్సింది గ్రామ సర్పంచులు. అక్కడ మీరు ఇక్కడ నాలుగు దశల్లో ఐదు దశల్లో కంప్లీట్ అయితే అక్కడ ఒక దశ మనం ప్యూరిఫైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది క్లోరినేషన్ చేసుకోవాలి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కొంతవరకు మీరు వెళ్తే అక్కడ అవసరం లేదు. ఇబ్రహీంపట్నం మండలం అని నాకు తెలిసి అవసరం లేదు కావచ్చు, కానీ పోతా పోతా ఉంటే ఈ క్లోరినేషన్ అనేది 0% అవుతుంది. కాబట్టి మన గ్రామాలలోకి వెళ్ళిన తర్వాత గ్రామ సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ వాటర్ ట్యాంక్లో క్లోరినేషన్ చేసినట్లయితే అవి అందులో ఉన్న సూక్ష్మజీవులు నశించి ఇంకా ప్యూరిఫైడ్ అయ్యి అందరికి కూడా సురక్షితమైన జలాన్ని అందించే బాధ్యత గౌరవ సర్పంచుల పైన ఉంది. కాబట్టి నాకైతే సంజయన్న గారి ఉద్దేశం అదే అని చెప్పేసి ఈరోజు తీసుకురావడం జరిగింది. మీ అందరి తరఫున నా తరఫున మన సంజయన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన అందరి మధ్య లేకుండా దేశ మహేంద్రాలు కవితక్క గారు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలు యావత్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అక్కగారు కూడా ఎన్నో ఆహ్వానిషాలు కష్టపడి చేసిన సేవకు మన తెలంగాణ నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలకు, ఈ యొక్క మిషన్ భగీరథ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ చెప్పిన దానిపైన అవగాహన కల్పించడానికి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ గ్రిడ్, అదేవిధంగా వాటర్ సప్లై అధికారులు, ముఖ్యంగా ఈలు చంద్రశేఖర్ రెడ్డి గారికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ రాగానే స్వాగతం పలికిన ఇబ్రహీంపట్నం మండల నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా మన ప్రాంతంలో గోదావరి జలాలంటే చాలా పవిత్రంగా భావిస్తాం. ఎందుకంటే కూడా గంగ నీళ్ళని ఒక గంగమ్మ లాగానే మనం దీన్ని భావించి చాలా పవిత్రంగా ఆ నీళ్ళను మనం చూస్తాం. అవి ఎంతో పరిశుద్ధంగా మొదటి నుంచి కూడా కొండల లోపల నుంచి కోడల నుంచి వచ్చి మనకు వచ్చేటి ఎట్టట్లయితే జనాభా పెరుగుతూ ఉందో విపరీతంగా గ్రామాలు దగ్గరికి పోతున్నాయో ఎంతో ఆ నీళ్ళు కూడా నెలమెల్లగా పరిశుభ్రం నుంచి దూరం అవుతూ ఉంది. మరి అలాంటి గంగ నీళ్ళను మన ముఖ్యమంత్రి గారు ఒక అపర భగీరథుడు వలె ఇటు కృష్ణమ్మ నీళ్ళు కానీ గోదావరి నీళ్ళు కానీ ప్రతి ఇంటికి చేర్చాలి, దాన్ని మంచిగా పరిశుభ్రంగా చేసి సైంటిఫిక్గా, ఎందుకంటే మనం చిన్నప్పటికెళ్ళి వింటున్నాం ఫ్లోరైడ్ బాగుంది, మన మల్లెల బాగుంటుంది, కొడిమేళ్ళ బాగుంటుంది, ఇక్కడ చాలామంది కూడా యువకులు నాకంటే బాగా చిన్నోళ్ళు. నేను పుట్టింది పెరిగిందంతా జయిత్యాల గడియారం కాడ మన ఇల్లు, అక్కడ నీళ్ళు ఎన్ని ఉండేటి అంటే 75లో నీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఇట్లా తగ్గితే నీళ్ళు వచ్చాయి 12 ఫీట్ల అక్కడ బావి ఉండేది. ఆ బావి ఒక 4-5 ఏళ్ళ కింద ఒక్కసారి ఎండిపోగా చూస్తాం, కానీ నీళ్లు నోట్లో పోయిరాకపు ఉప్పుడు అప్పుడు నర్సయ్య అని అంతర్గారు అటెండర్ రిటైర్ అయ్యాడు, మా ఇంట్లో పనిచేస్తాడు, సైకిల్ మీద పోయి చింతకుండ చెరువు కింద బాయిలా మంచిగా బాగా ఉంటుంది దాన్ని చేసేటోళ్ళు తాత కలిగించి ఆడికెళ్ళి 2 బిందెలు తీసుకొస్తుంది. అంటే అన్ని లవణాలు ఎక్సెస్ ఉండేది, అంటే అనారోగ్యం కలదు. అట్లనే మల్లెల కొడుమేళ కూడా అదే పరిస్థితి. ఇప్పటికి జైత్యాల దగ్గర ఎంకపాయవాడ దగ్గర 4 ఎక్కువ అని చెప్పి బోర్డు పెట్టి మా మున్సిపల్ అధికారులు వచ్చేటి గారు అంతే కదా. కానీ దురదృష్టం ఏంటంటే ఈనాటి వాళ్ళ గమే నీళ్ళు దిక్కు 4 ఎక్కువని ఈ నీళ్ళు రాగద్దని బోర్డు పెట్టారు, వాళ్ళ గమే నీళ్ళు దిక్కు. ఇది వాస్తవం, జగిత్యాల పట్టణం, జగిత్యాల పట్టణం. అప్పుడెప్పుడు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఒక పెద్ద మంచి ఎంపీ ఉన్నప్పుడు 4 కోసం తాటిపల్లి ఇక్కడ ఒక సంపు కట్టించి మల్లెల కొడుమేళ మండలాలు పైపేలు వేసింది, కానీ మన దగ్గర పెద్ద పట్టించుకోలేదు. కొన్ని చోట్ల చేసి పొలాసలో పెట్టారు,
అదేవిధంగా రమణ గారు ఉన్నారు ఇక్కడ పీర్పూర్ మండలంలో ఉండే పిపిడబ్ల్యూఎస్ టీమ్ రాయకల్లో పెట్టారు. కొంత బీర్పూర్ ఒకటి కొంత సక్సెస్ అయింది కానీ రాయకల్ది జగిత్యాలది పులాస ఎక్కడ సక్సెస్ అయింది లేదు. ఇక్కడ మా పులాస వైసీపీ రాజుగారు ఉన్నారు, అట్లే మాజీ సర్పంచ్ నరేష్ కూడా కనపడ్డాడు. మేము వెళ్ళి చూసేటివి అది ఎన్నడూ పనిచేసే దాఖలా లేవు. అట్లనే జగిత్యాల సంప కూడా నేను చూసిన కొంత టెక్నాలజీ పెట్టా కానీ ఎన్నడూ కూడా ఇవాళ ఏదైతే చూసినామో ఆ స్థాయిలో అయితే వాళ్ళు చేయలేదని చెప్పి నేను చూసిన కమిషనర్ గారు కూడా ఒప్పుకుంటున్నారు. ఇవాళ చూస్తే మనం వివిధ దశల్లో చూసినాం, నేను ఎక్కువ మళ్ళీ చెప్పి పోరుగొట్టేది వస్తుంది. అతి ముఖ్యమైన దశ నాకు కూడా నిజంగా నేను బీర్పూర్ది చూసిన పులాస చూసిన జగిత్యాల సంపూర్ణ చూసిన కానీ ఈరోజు చూసిన దశలలో అతి ముఖ్యమైన దశ ఏదైతే బ్యాక్ వాష్ మెథడ్ అక్కడ ఉన్నా కానీ వినడు వాళ్ళే. నేను బీర్పూర్లు అడిగిన అధికారులు ఏం చేస్తారంటే సాయంత్రం తీసేస్తాం మళ్ళీ వస్తాం అన్నారు. నేను అక్కడ చూస్తే కూడా తీసేసిన ఇసుక పారవలసింది కానీ ఇక్కడ అట్లా కాదు. ఇటు గాలి పంపి నీరును పంపి బబుల్స్ లా కిందికి వెళ్ళి ప్రశాంతం పుష్ చేస్తే ఏదైతే మురికంతా ఆ ఇసుకలలో రకరకాల లేయర్ల పేరుకపోయిందో అది మొత్తం బయటకు వచ్చి ఆ నీరు మురికి నీరు బయటకు వచ్చి మనం బయట పోయిన దశ కూడా మనం చూసినాం. అది చెరువులలో అటు ఇటు పంపిస్తూ ఉన్నాం. తర్వాత మళ్ళీ స్వచ్ఛమైన నీరు వచ్చి వివిధ దశలు వచ్చుకుంటూ అటు ఆలం కలిపి క్లోరినేషన్ చేసి 160,000 లీటర్లు 60,000 లీటర్లు 60,000 లీటర్లు మన జిల్లాకు మొత్తం కావాల్సినవి దాదాపు 10 నుంచి 14 లక్షల లీటర్లు 14 లక్షల లీటర్లు కూడా పంప్ చేసే కెపాసిటీ తోటి ఇవాళ మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్థాయిలో మిస్టేక్ పెట్టింది. మరి ఇక్కడ ఫిల్టర్ బెడ్స్ కూడా మనం చూసినాం, మీరు అందరూ చూసిరు. కానీ మరొక్కసారి జస్ట్ ఇక్కడ అధికారులు పక్కన రావడం కొద్దిగా 2 ముక్కలు ఎక్కువ చెప్పింది కాబట్టి మరి నేను పరిమాణ బలం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం ఆగలవుతుంది నాకు కూడా ఆగలవుతుంది చెప్పాలంటే కానీ కొంత ఓసుకోవాలి. ఎందుకంటే ఒక్క గ్లాస్ నీళ్లు కలుషితం తాగితే 100 రూపాయలు వస్తాయి కాబట్టి కొంచెం ఓసుకుంటే కాదు. 12 ఫిల్టర్ బెడ్లు పెట్టారు, 10 ఫిల్టర్ బెడ్లు మనకు సరిపోతాయి, 2 అదనంగా పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టినారు మనం చూసాం మన ఎండాకాలంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి జిల్లాలు అట్టడుగు పోయినాయి. ఇక ముందు ఉండదని కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది కానీ మొన్న టాడు డెడ్ స్టోరేజ్ పోయినాయి, ఎర్రటి మట్టి నీళ్లు కొంత వచ్చినాయి. దానివల్ల ఇవాళ ఒక 2 ఫిల్టర్ బెడ్స్ ఇవాళ డిఫెక్ట్ అయింది, ఎక్కువ మురికి నీరు పోయి మనకు కూడా కొంత కలర్ వచ్చింది కానీ ఇక్కడనే ఫిల్టర్ అయిపోయింది. కానీ ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు, అందుకోసం చెప్పి నేను ఎక్కువ పెట్టేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాకాలం కాబట్టి చలికాలం కాబట్టి నీరు తక్కువ వాడుతున్నాం కాబట్టి 8 ఫిల్టర్ బెడ్సే వాడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వివిధ దశల్లో నీరు ఫిల్టర్ అయ్యేది, మనకు స్వచ్ఛమైన నీరు వచ్చేది, వచ్చిన తర్వాత మళ్ళీ మనం గ్రామాలలో దాని క్లోరినేషన్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఎట్లా పంపుకోవాలి అనే విషయాన్ని అవగాహన పూర్తిగా తీసుకురావడానికి మనం వచ్చి చూస్తే కానీ మనకు తెలియదు. ఎన్నిసార్లు విన్నా కానీ ఒకసారి చూస్తే మనం కళ్ళకు కట్టినట్టుంటారు. నిజంగా కూడా ఈనాడు నేను ఒక డాక్టర్ని కావచ్చు, ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా జగిత్యాల నియోజకవర్గంలో మొట్టమొదటి వాటర్ ప్లాంట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ మోతే గ్రామంలో, ఆ తర్వాత అంతర్గ్రామంలో సర్పంచ్ గారు ఉన్న అల్లీపూర్లో చాలా పెద్ద వాటర్ ప్లాంట్స్ పెట్టించింది ఆ సంస్థలో ఒక ముఖ్యంగా ఉన్నది నేను తమ్ముడు. నిజంగా అది నా అదృష్టం వచ్చు ఎప్పుడు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇతరు గోపాల్ నాయుడు ఇక్కడ అల్లీపూర్ ఆ ప్లాంట్ నడుపుతూ ఉంటాడు, తనకు బాగా తెలుసు టీడీఎస్ అంటే ఇవన్నీ కూడా రెడ్డి ల్యాబ్స్ అంటే మన భారతదేశంలో ఒక ప్రముఖ మన ఔషధ సంస్థ అంజిరెడ్డి గారు రిక్వెస్ట్ చేసి మనం తీసుకున్నాం అమెరికన్ డాక్టర్ సహాయంతో. అంటే దాని గురించి కొంత నాకు అవగాహన ఉంది, రెండోది డాక్టర్ కూడా అవగాహన. ఇక మీ అందరు తెలుసు నీళ్ళ వల్ల ఎన్ని జబ్బులు వస్తాయనేది, గొంతు నొప్పి సర్దికెళ్ళి మొదలు పెడితే కడుపు నొప్పి పసిరికలు టైఫాయిడ్ కక్కుడు విరోచనాలు ఇవన్నీ కూడా దానివల్ల వస్తాయి. దానివల్ల ఆర్థికంగా నష్టపోతాం, ఆరోగ్యపరంగా కూడా బలహీనమవుతాం. మరి ఇవాళ నీళ్ళలో శరీరానికి లవణాలు అవసరం,
మనం వింటుంటాం ఫ్లోరైడ్ నీళ్లు బొక్కలన్నీ చెడిపోయినాయి. ఈనాడు ఇక్కడున్న నీళ్ళలో సమతుల్యమైన ఫ్లోరైడ్ ఎంత అవసరమో అంత, చాలా రకాల లవణాలు అవసరం ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, రకరకాల అక్కడ ఉన్నాయి లిస్ట్ ఫ్లోరైడ్ ఇవన్నీ ఇవన్నీ కూడా సమతుల్యంగా చేసి పంపుతూ ఉన్నారు. ల్యాబ్స్ ఉన్నాయి మన ఇక్కడ కూడా. నీళ్లు చూస్తే గోదావరి నీళ్లు మొదటి దశ వచ్చిన తర్వాత ఆ తర్వాత చివరికి వస్తే ఎట్లుంటాయి అనేది ఇక్కడ నీళ్లు కూడా తెచ్చిపెట్టారు. మరి ఇంత స్వచ్ఛమైన నీళ్లు మన అందరం కూడా ఇప్పుడు ఆ ట్యాంకులకు వెళ్ళి ఈ ట్యాంకులకు పోకుండా ఉందండి. ఈ ట్యాంకులకు పోయిన తర్వాత క్లోరిన్ ఎక్కువ కలుపుతున్నారు, ఎందుకంటే మనం దూరం పోలేదు చుట్టూ పెరిగిపోయాం. ఇవి తాగడం అంత మంచిది కాదు. దానికి వచ్చేటువంటి ముందు దిశలో అక్కడ పైన కూడా క్లోరిన్ మొదటి దశలనే అక్కడ ఒక పైప్ పెట్టారు గ్యాస్ గ్యాస్ ద్వారా వస్తుంది. ఒక దాంతో వచ్చే నీళ్లు ఇవి స్వచ్ఛమైన నీళ్లు. ఈ నీళ్లు మనం జగిత్యాల పట్టణంలో కానీ మిగతా అంతరం కూడా తాగొచ్చు. మరి ఒక ముఖ్యమైన విషయం నేను కమిషనర్ గారు రమ్మన్నా, వాస్తవానికి గ్రామాలలో దాదాపు 90% ట్యాంకులు పూర్తయినాయి, పైప్ లైన్ అని నల్లాలది కొంత ఉన్నది. ఇంత ముందు కూడా చెప్పిన కృపాకర్ రెడ్డి గారు, ఏఎన్సీ గారు నేను కలిసినానండి, 100 రోజులు ప్రణాళిక పెడతామన్నారు. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఏంది కూడా మీరు దాన్ని తీసుకోవాలి. 100 కాకపోతే 150 రోజులు కానీ మనకు కఠినంగా కూడా ఉండాలి, ఎందుకంటే మన పిల్లలను పెంచేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన పిల్లలను మన అమ్మ తిట్లేదా, మన నాన్న తిట్లేదా, ఒకటి రెండు సార్లు చెప్పేది కదా. నేను నమ్ములో నాకు ఒకటే బిడ్డ, ఒకనాడు 500 ఒకటే ఉన్నవాడే చెప్తుంది. మరి ఖచ్చితంగా కఠినంగా ఉండాలి. మనం కూడా పైపులు ఇరుక్కొట్టుడు ఇంతకుముందు చూసిరు కదా, పైపులు ఇరుక్కొట్టుడు మొన్న రాయకల్ల వంకాయ చెట్లను నీళ్ళ పెట్టింది. నిజం ఫోటో ఉంది, అది కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వం ఇంత డబ్బు ఖర్చు పెట్టి 1000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ మన కోసం స్వచ్ఛమైన నీరు ఇస్తున్నారు. దానివల్ల తాగడానికి, వంట చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, స్నానం చేయడానికి శుభ్రమైన నీరు ఉండాలి. స్నానం కూడా వాటిని వాడుకోవాలి. ఒక మనిషికి 100 లీటర్లు చాలా అత్యవసరం. ఆ 100 లీటర్లు ఇస్తూ ఉన్నాం మనం ఇంత గొప్ప ప్రయత్నం చేసింది. ఇవాళ దీన్ని ఎట్లయితే రైతు బంధు కార్యక్రమం భారతదేశానికి ఆదర్శమైనమో, అక్కడ కేంద్ర ప్రభుత్వం దేశమంతా కిసాన్ సమ్మాన్ ఇచ్చిందో, ఇవాళ మళ్ళీ ఈ మంచినీటి పథకాన్ని కూడా హర్ ఘర్ జల్ ఇంటింటికి మంచినీళ్ళ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోబోతుందని చెప్పి తెలియజేస్తాను. దానికోసం 2,50,000 కోట్లు బడ్జెట్లో పెట్టడం, మొన్ననే కేంద్ర మంత్రి వర్యులు విమర్శలు ఇక్కడ ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నేను కూడా మా మండల ప్రజలతో వాళ్ళు కూడా అందరు ఎంపీటీసీలకు సర్పంచ్లకు చెప్పమని చెప్పిన, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకని చెప్పి నేను చెప్పలే చెప్పలేదు. మరి బై మిస్టేక్ ఎక్కడైనా కింద స్థాయిలో జరుగుతుంది జరగదు, కానీ నేనైతే మా గంగరామ గౌడ్ గారికి చెప్పిన, మా కుల శ్రీనివాస్ చెప్పిన, అందరు ఎంపీపీలు సర్పంచ్ అని చెప్పిన, అంతేనా శ్రీనివాస్ పార్టీలకు అతీతంగా చెప్పినాం. ఎందుకంటే మనం తాగిచ్చు ఓట్లు అందరికీ వేయరు. నాకు ఉదాహరణ 65% ఓట్లేసాయి, మిగతా 33% నిలియమా, అట్లా ఉండదు. అందరూ ప్రజలు మా వాళ్ళండి, నా ముఖ్యమంత్రి గారు గజ్వేలు చెప్పినారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు రాజకీయాలకు అతీతంగా దీన్ని ప్రోత్సహించాలి. ఎట్లయితే మోడీ గారి చేత మనం ప్రారంభింపజేసుకున్నాం, ఇవాళ మోడీ గారు కేంద్ర మంత్రిని మొన్న దీన్ని అధ్యయనం చేయడానికి మన ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించారు. మన చీఫ్ సెక్రటరీ గారు ఆ అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు, ఒక్కొక్క వ్యక్తి మీద ఎంత ఖర్చు వస్తుంది ఏంది, దాదాపు 6,000-7,000 రూపాయలు మనకు ఖర్చు వస్తూ ఉన్నది, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవాళ కేంద్రం కూడా మన తెలంగాణ పథకాన్ని ఇవాళ మార్గదర్శకంగా తీసుకోబోతున్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ అధ్యయనానికి వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప పథకాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని చోట్ల కొన్ని గ్రామాలలో అక్కడ గ్రామస్తులు సహకరించకపోవడం వల్ల లేదా ప్రభుత్వ స్థలాలు లేకపోవడం వల్ల వాటర్ ట్యాంకులు ఎక్కువ కిందికి అని చెప్పి ఒకటి 2 చోట్ల అయింది. అట్లాంటి చోట్ల మన టెక్నాలజీ వాడి మన శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తాను, అట్లా చంద్రశేఖర రెడ్డి గారిని, మాకు మూతలే ఉంది ప్రాబ్లం, అంతగా రకాలు ఉంది, 1-2 కానీ అవి కూడా రెక్టిఫై కావాలి. కాబట్టి ఎందుకంటే బల్క్ వాటర్ అయితే ముందెళ్ళిపోవాలి. ఇక రెండవది జగిత్యాల పట్టణానికి వస్తే మరి పైప్ లైన్లు అని కూడా 50 ఏళ్ళ కింద చేసి చాలా గురమైన పరిస్థితులు ఉన్నాయి. లీకేజ్ లేకుండా ఎక్కడికక్కడ దయచేసి చూసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని, వారి సిబ్బంది కూడా కొందరు ఇక్కడికి వచ్చారు, వారి వెంట వారు కూడా చూసుకోవాలి. మరి ఇక్కడ అధికారులు చెప్పేది చాలా గొప్ప ఉన్నది, జగిత్యాల పట్టణం వాడుతున్నంత వాటర్
ఏ మున్సిపాలిటీ వాడదని చెప్పి అధికారులు చెప్పారు మన కమిషనర్ గారు. విన్నారా ఎంత ఎమ్మెల్యే తీసుకుంటున్నారు మీరు? 18 ఎమ్మెల్యే అవసరం, అంటే 48 లక్షల లీటర్లు అవసరం. 48 లక్షల లీటర్లు ఇప్పుడు 40 లక్షల లీటర్లు వాడుతున్నాం. జగిత్యాల పట్టణానికి 40 లక్షల లీటర్లు వాడుతున్నాం, అంటే మరి ఉన్న జనాభా 10 20 వేలు, అంటే ఒక్కొక్కలకు 120 లీటర్లు వాడుతున్నాం. మరి ఎక్కడ కూడా వృధా కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా, ఎక్కడ కూడా మరి డ్రైనేజ్ వాటర్ కానీ అవి కలుషితం కాకుండా ఇవి చూడాల్సిన బాధ్యత మరి మున్సిపల్ కమిషనర్ గారి పైన అధికారుల పైన ఉంది. మరి జగిత్యాల పట్టణంలో ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి, ఈ నీళ్లు ఏ రకంగా ఇవ్వాలి చూడండి. నాకు కూడా ఐడియా లేదు, మా ఇంకా నా ఇంట్లో లేదు ఎమ్మెల్యే కోటలో, కానీ మా నాన్న అమ్మ ఉండే ఇంట్లో ఇంకా సంపే ఉండదు, అలాగే పోతున్నాయి. ఇక్కడ బీదలు పెట్టి పడుతూ ఉంటారు ఏదో మనుషులు, చాలామందికి అట్లే ఉండుంటే. కానీ ఇక్కడ మరి చూపెట్టింది కొంత పైకి పట్టాలి, కానీ గ్రామాలలో ఉన్నంత ప్రెషర్ నాకు తెలిసి జగిత్యాలు లేదు. వస్తుందండి పైకి ట్యాంకులకి, ఇక్కడ చూసారు కదా మీరు ట్యాంకులో పెట్టుకోవాలి, అలా పట్టుకోవాలి డ్రమ్ము లాగడం, ఇక్కడ వస్తుంది ఆ పైకి. జగిత్యాల పట్టణంలో ఒక పెద్ద పని చేసాం, ధరూర్ క్యాంప్లో ఫిల్టర్ బెడ్ ట్యాంకులు దాదాపు 10 సంవత్సరాల కింద కట్టి నిరుపయోగం ఉండే, పక్కనే ఉన్న హౌసింగ్ బోర్డుకు నీళ్ళు రాకపో. కానీ మనం మిషన్ పెరిగిన అధికారులు ఆనాడు ఏఈగా ఉన్న ఇదేంటి, ఈనాటి మున్సిపల్ కమిషనర్ లచ్చిరెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జలధర్ రెడ్డి గారు దగ్గర ఉండి ఆ ట్యాంకులలో నీళ్ళు ఎక్కిస్తున్నారు. దానివల్లే ఇవాళ హౌసింగ్ బోర్డు ఏరియా కానీ తులసినగర్ కానీ అదంతా కూడా మిషన్ బాధ్యత వాటర్ వస్తూ ఉంది. జగిత్యాలలో కూడా ఇంకా కొన్ని పైప్ లైన్స్ అవన్నీ వేయాల్సిన అవసరం ఉంది. రేపటి నాడు అక్కడ కూడా కొంత రోడ్లు డ్యామేజ్ అయితే అని సహకరించాలి, ఎందుకంటే ఇంతకు చెప్పినట్టు భూమిని 3 సార్లు చుట్టేస్తే ఎన్ని పైపు వేసినా కానీ పైపు వేసింది 169,000 కిలోమీటర్లు అని చెప్పి చెప్పడం జరిగింది. అంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు కొన్ని మనం ఒడిదుడుకులు ఉంటే మనం తప్పకుండా దానికి ప్రభుత్వానికి అధికారులకు ప్రజలు సహకరించాలని చెప్పి నేను సవినయంగా మనం చేసుకుంటూ ఈనాడు పిలవగానే అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి జగిత్యాల నియోజకవర్గంలో నాయకులందరూ అదేవిధంగా అధికారులు వచ్చినందుకు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని దాదాపు 2 గంటల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు చూపెట్టినందుకు ఇక్కడి గ్రిడ్ మరియు వాటర్ సప్లై అధికారులందరికీ పేరు పేరున, అదేవిధంగా మన మండల అధికారులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకా కూడా కంప్లీట్ అయిపోయింది, విలేజ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్ నెట్వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, అన్ని నల్లాలకు నిల్వ వస్తున్నాయి. అటువంటి విలేజ్లో పేర్చుకోవడం జరిగింది, ఆయన కావాల్సిన పద్ధతిలో చేయించుకోవాలి. కొన్ని విధంగా పోతే మన సర్పరాలు తిన్నా నేను చేయించుకున్నా కాబట్టి నాకు ఇబ్బంది లేదంటున్నారు. అట్లా ఆ పరిస్థితి వస్తే బాగుంటుంది వీలైనంత వరకు. ఒకసారి ఈ ఎస్టిమేట్ క్లోజ్ అయ్యి ఇంకా ఏదో అంత ఇంత పెండింగ్ ఉండి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎవరు చేయరు, ఎస్టిమేట్ క్లోజ్ అయ్యిందంటే గ్రాంట్ అయిపోతుంది, ఇంకా మనకి ఏం చేసేది ఉండదు. అందుకే ఉన్నప్పుడే చేసుకొని కంప్లీట్ అయ్యి బయటపడితే మనకు కూడా రేపు మెయింటెనెన్స్ సులభంగా ఉంటుంది. మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది, ఇప్పుడు రోడ్ ఉంది, రోడ్ వేసిపోతే దాంట్లో ఏమి ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు. ఫిబ్రవరి వరకు అది మన ఏ గారు మీకు 1000 లీటర్లకు 200 గ్రాములు పవర్ కిలో కంటే ఇక్కడ తక్కువ వస్తుంది. కానీ 2 సార్లు ఈ రోజు కాదు, మాకు 15 ఇయర్స్కు మాకు ప్రాస్పెక్ట్.